మణిపూర్ మరోసారి రగులుతోంది. న్యూ ఇయర్ ప్రారంభం రోజునే మళ్లీ హింస చెలరేగింది. తాజాగా మెరేలో ఉగ్రమూకలు భద్రతా దళంపై దాడులకు తెగబడ్డారు. భారత్ మయన్మార్ బోర్డర్ లో మెరేహ దగ్గర రాకెట్లు గ్రానేడ్ తో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 7 సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జాతుల మధ్య వైరంతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఇప్పుడప్పుడే అల్లర్లు తగ్గి ప్రశాంతంగా మారుతోంది. కానీ ఈలోపే మళ్లీ మారణ హోమం మొదలైంది. జనవరి 1 దౌబాల్ జిల్లాలో కొత్త ఏడాది వేడుకలు జరుపుకుంటున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు 4 తగలబెట్టారు. మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో లోయ ప్రాంతాలైన దోబాల్, ఇంఫాల్ ఈస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ సహా 5 కర్ఫ్యూ విధించారు. ఈ ఘటనపై మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ స్పందించారు. హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండించిన ఆయన ప్రజలు శాంతి పాటించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో పరిణామాలపై సమీక్షించారు. ఇదిలా ఉంటే గతేడాది మేలో 2 మధ్య జరిగిన హింసాత్మక ఘటనలో 180 ప్రాణాలు కోల్పోయారు. అయితే గత కొంతకాలంగా ప్రశాంత వాతావరణం నెలకొంటున్న సమయంలో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.